అందరికి నమస్కారం. రేపు పొద్దున మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు పొద్దున 10 గంటలకేమో రోడ్డు షో కార్యక్రమం పెట్టారు. దానిపైన ఓ చిన్న విన్నపం మా పెద్ద ఆయనకు గానీ తెలుగుదేశం నాయకులకు గాని, మా సిద్ధం సభ ఏ విధంగా జరిగింది, సూపర్ సక్సెస్ అయింది పెద్ద ఆయన, 40-50 ఎకరాల భూమి పార్కింగ్ గానీ స్టేజీ గాని ఈ విధంగా పెట్టి దాని నిండా జనం ఇక్కరిసిపోయింది, సభ అంటూ జరిపితే అట్లాంటి ఓపెన్ ప్లేసుల్లో పెట్టి సభ జరపాల పెద్ద ఆయన, మీకు గాని మీ నాయకునికి గాని ఫేస్ వాల్యూ ఉంటే ఊరు బయట స్టేజీ కట్టి స్టేజీ సభ జరిపితే మీ సత్తా ఏంది, మీ నాయకుని సత్తా ఏంది, మా జగన్మోహన్ రెడ్డి సత్తా ఏంది, మా నాయకుల సత్తా ఏంది అని తెలుస్తుంది. మేము జరిపింది అది మా జగన్ సార్. మీరు జరుపుతుండేది రోడ్డు షో ఎక్కడ, రొద్దుటూరులో హార్ట్ ఆఫ్ ది టౌన్ శివాలయం సెంటర్. కూరగాయలకు వచ్చిన ఆయమ్మ బ్యాగ్ పట్టుకుని వచ్చింటారు, అది చెప్పులంగడి కొనుక్కోనికి చెప్పులమ్మ వచ్చింటారు, గుడ్డలంగడోళ్ళకి వచ్చింటారు, హోటల్లో వచ్చింటారు, వాళ్ళే సరిపోతారు పెద్ద ఆయన. ఆడ అందులో ఎంత వీధి, అది చిన్న వీధి, మన 60 అడుగులు ఈ వల్ల ఈ వల్ల కలిస్తే 60 అడుగులు వెడల్పు గల వీధులు ఉన్నాయి మనకి. ఆ వీధుల్లో ఎంత తక్కువ వచ్చినా కూడా పెద్దగా ఆ వీడియోలు ఆ కథతో చూపించి ఎంతో వేల లక్షల జనాలు వచ్చినట్టు చెప్తారు. అక్కడ కాదు పెద్ద ఆయన పెట్టాల్సింది సభ. మీ నాయకుని ఫిగర్ అయితే, మీ నాయకుడిని చూసి ప్రజలు వస్తారు అనుకుంటే మేము పెట్టాం జమ్మలమడుగు బైపాస్ లో. ఆ బైపాస్ కావాలంటే రామేశ్వరం బైపాస్ లో పెట్టు, కొత్తపల్లె దగ్గర పెట్టు, కానీ నీ కామనూర్ లో పెట్టు. ఆడ పిలిపి జనాన్ని, ఏంది ఇట్లాంటి ఎన్ని రోడ్డు షోలు, మేము సిద్ధం సభ పెడితే మీరు రోడ్డు షో. ఇప్పుడు మీ చంద్రబాబు ఎక్కడ చూసినా రోడ్డు షోలే, ఎక్కడ స్టేజీ కట్టి సభలు లేవు. బస్సులో వచ్చాడు, బస్సులో చెప్తాడు, పోతాడు, సిగ్గుపోతాది పెద్ద ఆయన. 14 ఏండ్ల ముఖ్యమంత్రి, ఇంత అనుభవము నీకు, 40 ఏండ్లో, 45 ఏండ్లో, 50 ఏండ్లో రాజకీయ అనుభవము, నీ నాయకునికి 40 ఏండ్లో, 50 ఏండ్లో రాజకీయ అనుభవము. ఇట్లా టోళ్ళు స్టేజీ పెట్టి సభలు జరపాల్సింది పోనిచ్చి రోడ్డు షోలకు వచ్చినారు. సిపిఐ వాళ్ళకో జనాలో, సిపిఎం వాళ్ళకో ఏదో, వాళ్ళు 100 మంది, 200 మంది, 500 మంది ఉంటారు చూడు వాళ్ళు ఆ సభలు జరుపుకునే వాళ్ళు. అట్లా మీరు కూడా రోడ్డు షోకి వచ్చినారు, సిగ్గుపోతారు. అక్కడ వచ్చే జనాన్ని నేను చెప్పినా చూడు, కూరగాయల వాళ్ళు, పూలు పండ్లు కొన్నోళ్ళు, ఆ బంగారంగడికి వచ్చిన వాళ్ళు, గుడ్డలంగడిలోకి వచ్చిన వాళ్ళు, వాళ్ళే ఉంటారు ఆ జనం అంతా. ఎక్కడే కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సిద్ధం సభ జరిపినాం ఊరు బయట. అదే విధంగా మీరు కూడా మీదేదో గళం ఏదో పేరు పెట్టినారు, ఆ గళాన్ని ఊరు బయట పెట్టి జరిపితే మీ కథ బండారం బయట పడుతుంది. ఇట ప్రజల్లో రోడ్డు షోలు కాదు సార్ పెట్టాల్సింది, మనము ఊరు బయట పెడితే బాగుంటుంది సార్ అని చెప్పిండాల్సింది పెద్ద ఆయన. మళ్ళీ మా సభల గురించి మా సిద్ధం సభ ఫ్లాప్ అని చెప్తావు, అట్ట పెట్టి చూడు ఎవరిది ఫ్లాప్, ఎవరిది సక్సెస్. లక్షల జనాలు వచ్చినారు, కోడే కూత కూర్చున్నారు ప్రజలంతా, నువ్వేమంటావు ఫ్లాప్ అంటావు. ఎక్కడ పెద్ద ఆయన, వీడియోలు చూసింటావు, యూట్యూబ్లలో చూసింటావు, పేపర్లలో చూసింటావు, జనం రాలేదా పెద్ద ఆయన? రేపు మీ సభ ఆడ పెట్టు తెలుస్తుంది. అది లేదే, ఎంతసేపునే శివాలయం సెంటర్ నేను పెట్టినే ఆ జనం వచ్చారు. మీరు మీకోసం, మీ చంద్రబాబు నాయుడు కోసం వచ్చే ప్రజలైతే కాదు. అక్కడ నేను చెప్పినా కదా కొనుగోళ్లకు, దానిలోకి వచ్చే వాళ్ళు మాత్రమే వాళ్ళందరూ. 4 నెలల కిందట బీసీ సాధికార బస్సు యాత్ర అనేది పెట్టాం మా పార్టీ, ఓన్లీ బీసీలకు సంబంధించే. ఆ రోజే 20-25 వేల మంది వచ్చినారు పెద్ద ఆయన. అక్కడ ఎవరు సీఎం అభ్యర్థులు రాలే, సినిమా యాక్టర్లు రాలే, పెద్ద పెద్ద నాయకులు లేరు, బీసీలకు సంబంధించి సామాన్యమైన మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చింది. ఆ రోజే 25 వేల మంది వచ్చినారు అక్కడ. ఈ రోజు 14 ఏండ్ల ముఖ్యమంత్రి మీ చంద్రబాబు నాయుడు, 85 ఏండ్ల మా పెద్ద ఆయన, ఇద్దరు కలిసి రోడ్డు షో పెట్టుకుంటున్నారు. రోడ్డు షో ఎంత అవమానం అంటే అంత అవమానం పెద్ద ఆయన. రోడ్డు షో అనేది ఎవరో చిన్నోళ్ళు పెట్టుకోవాల్సింది. ఎందుకు, నిన్న సీఎంఆర్ ఓపెన్ అయింది కదా, ఆ రోజు ఆ వీధులన్నీ బ్లాక్ అయిపోయినాయి, ట్రాఫిక్ జామ్, 100,000 మంది వచ్చినారు సీఎంఆర్ ఓపెనింగ్ కు. ఇంకా మీ సభకు చంద్రబాబు నాయుడు వచ్చంటే ఆ వీధులు ఎట్లుంటాయి పెద్ద ఆయన? అట్లాంటి సన్న సన్న వీధుల్లో ఇరుకు సందుల్లో పెట్టుకొని రోడ్లు షోలు ఏంటి, ఎన్ని పెట్టు రోడ్డు షో బైపాస్ లో, బైపాస్ లో పెట్టు పెద్ద ఆయన, బాగుంటది. అయిలా చిన్న చిన్న ఇరుకు సందులు, మొత్తం చంద్రబాబు నాయుడు ఎక్కడ పెట్టినా, ఏ ఊర్లో పెట్టినా రోడ్డు షో, రోడ్డు షో తప్ప వేరేదే లేదు. ఆ మీటింగులలోనే అన్ని ఇరుకు సందుల్లో ఎట్నో కోనెట్కాల వీధిలో పెట్టుకుంటే ఇంకా బాగుంది పెద్ద ఆయన, బ్రహ్మాండంగా ఉంది ఇంకా కోనెట్కాల వీధి, ఇంకా శనా బాగుంది. అది ఆలోచన చేయొద్దు పెద్ద ఆయన, ఇంకా బాగుంది.